ஓம் சமர்த்த சத்குரு ஸ்ரீ சாய்நாதாய நமஹ. ஸ்ரீ சாய் லீலாமிருதம் 2வது அத்தியாயம். ஸ்ரீ சாய்பாபா ஜீவிதம். 2వసారి షిరిడి చేరాక కూడా సాయి కొంతకాలం ఆ వేప చెట్టు క్రిందనే ఉన్నారు. ఆయన అప్పట్లో జుట్టు పొడుగ్గా పెంచుకొని తలకు తెల్లని రుమాలు, నడుముకు లంగోటి, పహిల్వాన్లా ఒక చొక్కా వేసుకునేవారు. ఆయన ధనికులు పేదలు తమను గౌరవించేవారు, తృణీకరించేవారు అనే భేదమెరుగని గంభీరుడు. ఆయన తరచుగా అల్లాను స్మరిస్తూ మసీదులోనో గ్రామ పరిసరాలలోని చిట్టడవిలోనో ఏటి ఒడ్డునున్న తుమ్మ చెట్టు క్రిందనో ఒంటరిగా కాలం గడుపుతుండేవారు. తరచుగా తమలో తాము మాట్లాడుకునేవారు. ఎదుటి ఎవరూ లేకున్నా కోపంతో పెద్దగా తిడుతూనో, రాయి విసురుతానని బెదిరిస్తూనో ఉండేవారు. దయ్యం పట్టిన వానిలా ఉన్నట్లుండి దూసుకుపోతుండేవారు. అందువలన ఆయన ఒక పిచ్చి ఫకీరని జనం తలచేవారు. లెండీ దగ్గర ఒక పెద్ద తొట్టిలో గ్రామస్తులంతా పాత్రలు కడుక్కునేవారు. ఆ నీరు పశువులు త్రాగేవి. చాలా కాలం సాయి కూడా అవే త్రాగేవారు. అందువలన గ్రామస్తులు ఆయనను మంచినీటి బావి దగ్గరకు రానిచ్చేవారు కారు. అయినా తాత్యాతల్లి బయాజాబాయి ఆయనకు చేసిన సేవ అనన్యం. ఆమె నిత్యము నియమంగా భోజనం ఒక బుట్టలో పెట్టుకొని ఆయన ఎక్కడున్నా వెతికి భోజనం పెట్టి కానీ తానేమీ తినేది కాదు. ఒక్కొక్కసారి ముళ్ళు పొదలు లెక్క చేయక చిట్టడవులలో కూడా ఆయన కోసం వెతకవలసి వచ్చేది. ఆయన ఏకాంతంగా ధ్యానంలో కూర్చుని ఉంటే వారి ముందు ఆకువేసి వడ్డించి కలిపి బిడ్డకు తినిపించినట్లే తినిపించేది. ఆమె శ్రమ చూడలేక కాబోలు కొన్నాళ్ళుగా ఆయన తిరగడం మాని మసీదులోనే ఉండసాగారు. ఆమె చేసిన సేవను ఎన్నడూ మరువక ఆమెను, ఆమె బిడ్డడైన తాత్యాను కంటికి రెప్పలా కాపాడుతుండేవారు. చివరకు అతని ప్రాణం కాపాడడానికి తమ ప్రాణాన్ని అర్పించారని భక్తులు అంటారు. కృతజ్ఞతకు మరో పేరు సాయి. ఒకసారి కొద్ది రోజుల పాటు తెంపు లేకుండా కుంభవృష్టి కురిసి ఊరంతా నీరు పారాయి. వర్షం తగ్గే వరకు భక్తులు సాయి దర్శనానికి వెళ్ళలేకపోయారు. వాన వెలిసాక వెళ్ళి చూస్తే ఆయన ఆ నీళ్లలోనే వేప చెట్టు కింద ధ్యానస్థులై కూర్చుని ఉన్నారు. నీరంతా పోయాక భక్తులు మరలా వెళ్ళి, "బాబా, మేమంతా సుఖంగా ఇళ్లల్లో ఉంటే మమ్మెప్పుడూ కాపాడే మీరు చెట్టు కింద కంటే మసీదులో ఉంటే మాకు బాగుంటుంది" అని బ్రతిమాలారు. కానీ ఆయన తమకు అక్కడే బాగుందన్నారు. చివరగా భక్తులు చొరవ తీసుకుని ఆయనను జబ్బలు పట్టుకుని తీసుకువెళ్ళి మసీదులో కూర్చోబెట్టారు. నాటి నుంచి అదే వారి నివాసమైంది. అంతటితో ఆయన నిత్యము మసీదులోని కుండలతో దూరానున్న బావి నుండి నీరు తీసుకువచ్చి మసీదులో ఉంచేవారు. ఆ రోజులలో షిరిడీలో 2 సాధువులు ఉండేవారు. దేవీదాసు 10-11 సంవత్సరాల వయసులోనే విరాగిగా మారుతి ఆలయంలో ఉండేవాడు. ఉజ్వలమైన కళ్ళు, ప్రశాంతము గంభీరము అయిన ఆయన ముఖం చూసేవారిని ఇట్టే పాదాక్రాంతుల్ని చేసుకునేవి. గ్రామంలో తాత్యా వంటి కొందరు ఆయనను గురువుగా తలచేవారు. ఈయన జానకీదాసు అనే వేరొక సాధువు కూడా సాయి పట్ల ఎంతో గౌరవంతో ఎక్కువసేపు ఆయన సన్నిధిలో గడిపేవారు. బాబా ఒక్కొక్కసారి 3 మైళ్ళలో ఉన్న రహటాకో నీమ్గావుకో వెళ్ళి సాయంత్రం అయ్యేసరికి తిరిగి వచ్చేవారు. ఒకసారి రహటా నుండి పూల మొక్కల విత్తనాలు తెచ్చి ఆ వేప చెట్టు పక్కనున్న నేలను త్రవ్వి వాటిని నారువేశారు. వామంతాత్య అనే కుమ్మరి ఆయనకు 2 కుండలిచ్చాడు. ఆయన తమకు కాల్చనివి కావాలంటే అవే సమర్పించాడు. ఆ రోజు నుండి అతని బేరం అద్భుతం కాసాగింది. అందువలన అతడు ఆయనకు రోజు 2 కాల్చని కుండలిస్తుండేవాడు. ఆయన వాటితో ఆ ఊరి బావి నుండి నీరు తెచ్చి మొక్కలకు పోసి సాయంత్రం అయ్యేసరికి ఆ కుండలు వేప చెట్టు కింద పెట్టగానే అవి విచ్చిపోయేవి. 3 సంవత్సరాల్లో అక్కడ చక్కని తోట మొలిచింది. ఆయన ఉనికి వలన ఆ గ్రామం మహాశక్తివంతమైన క్షేత్రంగా రూపొందినట్లు. మనస్సు అనే నేలలో గురుభక్తిని నాటి దివ్యలీలలనే జలంతో తడిపి తపోవనం మొలిపించారు. చివరకు ఆ స్థలంలోనే ఆయన సమాధి మందిరం వెలసింది. పుంతంబాకు చెందిన గంగగిరి బాబా అనే గృహస్థ సాధువు ఆ ప్రాంతమంతటా ఆధ్యాత్మిక ప్రచారం చేస్తుండేవాడు. ఒకసారి ఆయన షిరిడీ వచ్చి
మారుతి ఆలయంలో భక్తులతో సద్గోష్టి చేస్తున్నారు. అంతలో భుజాన నీటి కుండలతో సాయి ఆ ప్రక్కగా మసీదుకు వెళుతుంటే చూసి గంగగిరి ప్రసంగం ఆపి లేచి నమస్కరించి వారి వెనుకనే మసీదుకు వెళ్ళారు. అక్కడ సాయి కుండల దింపి వెనక్కు తిరగగానే గంగగిరి ఆయనకు నమస్కరించారు. బాబా పెద్దగా నవ్వి, "దేవాలయం ఈ మసీదుకు వచ్చిందే, మంచిది. మనమిద్దరము ఒకే కుటుంబంలోని వారం. ఎంతో కాలంగా కలిసి ఉంటున్నాం. ప్రజలను సన్మార్గంలో పెట్టమని భగవంతుడు మనల్ని పంపాడు. కానీ ఈ రోజుల్లో ప్రజలు కించిత్తు కూడా పరివర్తనం చెందడం లేదు. అందరూ క్షుద్రమైన విలాసాల మైకంలో చిందులేస్తుంటే హరి మన నెత్తిపై ఆవుపాలు పెట్టి వారి మధ్యకు పంపారు. కొందరు నన్ను చూసి నవ్వి పాలకుండపై రాళ్ళు విసురుతున్నారు. కొందరు నవ్వుతూ, "అతడు చెప్పేది వినకండి, సాయి నన్ను పూనాడు" అని చెప్పి ప్రజల చేత ఈతకళ్ళు తాగిస్తున్నారు. నా దగ్గర పాలు తీసుకున్న వాళ్ళంతా పిచ్చివాడినంటున్నారు. కొందరు పాలు తీసుకొని కూడా వేదాంత చర్చల్లో దిగి పిచ్చివాళ్ళు అవుతున్నారు. సత్సంగం పట్ల విశ్వాసము గౌరవము పోయి అసత్యాన్ని ఆదరిస్తున్నారు అని ఎంతో బాధగా గంగగిరి చేతులు పట్టుకొని, "పోయేవాడు పోతాడు, నిలిచేవాడే నిలుస్తాడు. చిత్తశుద్ధితో తరించే మార్గం చెప్పడమే మన పని" అని చెప్పి తమ ఆసనంపై కూర్చున్నారు. అప్పుడు గంగగిరి తన భక్తులతో, "పేడకుప్ప వంటి ఈ గ్రామానికి ఎంతటి రత్నం లభించింది. నక్షత్రాల వంటి మహాత్ముల మధ్య ఈయన సూర్యుని వంటి వాడు. మీరు పిచ్చివాళ్ళు గనక ఈయనను విడిచి ఎక్కడెక్కడో వెతుకుతున్నారు" అన్నాడు. అలానే ఒకసారి శ్రీ అక్కలకోట స్వామి శిష్యులైన శ్రీ ఆనందస్వామి యవలా దగ్గరనున్న సవరగావంలోని మఠంలో కొద్ది రోజులున్నారు. ఆయన పరమాత్మ సాక్షాత్కారం పొందిన మహాత్ముడు. అప్పుడు షిరిడీకి చెందిన మాధవరావు దేశపాండే, నందరాం మార్వాడి మొదలైన వారు ఆయనను దర్శించి తిరుగు ప్రయాణమయ్యారు. అకస్మాత్తుగా ఆ స్వామి పరుగును వచ్చి, "నన్ను కూడా సాయి దర్శనానికి తీసుకుపోరా" అని పిల్లవానిలా మారాన్ చేస్తూ టాంగా ఎక్కి కూర్చున్నారు. చివరకు షిరిడీ చేరాక ఆయన సాయిబాబా ఒకరినొకరు చూసుకున్నారు, కానీ ఏమీ మాట్లాడుకోలేదు. ఆయన, "ఈయన సామాన్యమైన రాయిలా కనిపించిన గొప్ప వజ్రం. ఈ సంగతి త్వరలో మీకే తెలుస్తుంది" అన్నారు. బాబాకు దీపాలు పెట్టడం ఎంతో ఇష్టం. ఆయన రోజూ దుకాణాలలో నూనె తెచ్చి రాత్రంతా మసీదులో దీపాలు వెలిగించి ఉంచేవారు. రోజూ అలా నూనె ఇవ్వడం దండగని తలచి ఒకరోజు ఆ వర్తకులు నూనె లేదన్నారు. బాబా నిశ్చింతగా మసీదు చేరి నీటితో ఆ డబ్బా కడిగి ఆ నీరు త్రాగేశారు. తర్వాత ప్రమిదలలో నీరు పోసి ఒత్తులు వేసి వెలిగించారు. దీపాలు చక్కగా వెలిగాయి. గ్రామస్తుల హృదయాలలోని చీకట్లు తొలగి ఆయనను క్షమాపణ వేడారు. "ఇష్టం లేకుంటే ఏమీ ఇవ్వనక్కర్లేదు, కానీ లేదని అబద్ధం చెప్పొద్దు, ఇవ్వము అని చెప్పాలి" అని హితం చెప్పారు బాబా. ఈ లీల సంగతి ఆ ప్రాంతమంతా పాకింది. మెరుపు ఉరుము రానున్న కుంభవృష్టిని సూచించినట్లు మానవాళికి ఆయన నుండి దివ్యలీలలు వర్షించనున్నాయని తెలిపే శంఖారావమైంది ఈ లీల. నిజానికి ఆయన మసీదులో నివసించసాగాక ఆయన చరిత్రలో మరొక ఘట్టం ఆరంభమైంది. ఆయన తరచుగా నీమ్గావ్లో త్రయంబక్ డాంగలే ఇంటికి వెళ్ళేవారు. అతని సోదరుడు నానాసాహెబ్ డాంగలేకు పాపం రెండు వివాహాలు చేసుకున్నా సంతతి కలగలేదు. కేవలం సాయి అనుగ్రహం వల్లనే బిడ్డలు కలిగారు. ఒకనాడు త్రయంబక్ డాంగలే పొలం పనులు చేయిస్తున్నాడు. ఒక కూలీ మనిషి తన పసిబిడ్డను ఒక చెట్టు కింద నిద్రపుచ్చి పనిచేస్తున్నది. అకస్మాత్తుగా వర్షం ఆరంభమయ్యేసరికి అందరూ పక్కనున్న పాకలోకి పరిగెత్తారు. వెంటనే ఆ తల్లికి తన బిడ్డ గుర్తుకు వచ్చి పరుగును వెళ్ళేసరికి బిడ్డ పక్కనే బాబా నిలబడి కాపలా కాస్తున్నారు. సాయి ఆమెను చూస్తూనే బిడ్డ సంగతి మరిచినందుకు మందలించారు. ఆ తల్లి ఆత్రంగా బిడ్డనెత్తుకునేలోగా అదృశ్యులయ్యారు బాబా. ఆ తర్వాత విచారిస్తే ఆ సమయంలో ఆయన షిరిడీలోనే ఉన్నారని తెలిసింది. సాయి వేప చెట్టు కిందనున్నప్పుడు ఆయనకు ఒక మత చిహ్నమే లేదు. కానీ ఆయనను భక్తులు మసీదులో ఉంచాక ఆయన ముస్లిం అన్న సంకోచం కొందరికి కలగసాగింది. సాయి దాని నుండి తప్పుకో చూడలేదు. అది నేటి సమాజంలోని మతద్వేషాన్ని తొలగించమన్న భగవదాజ్ఞగా తీసుకున్నారు కాబోలు.
ఓరిమితోనూ పట్టుదలతోనూ దానిని ఎదుర్కొన్నారు. వేరు దారి లేనప్పుడు ఆయన లీలలే పరిష్కరించాయి. ఈ లీలలకు రంగస్థలమైన ఆ శిథిలమైన మసీదు పట్టుమని రెండు గదులకు మించి ఉండదు. మసీదులోని నేలలో మోకాలు లోతు గోతులుండేవి. అందులో ఈశాన్యం మూల కేవలం ఒక గోనెగుడ్డ మీద సాయి కూర్చునేవారు. ఆయన ఎదుట ఆగ్నేయ దిక్కున ఆయన నిరతాగ్నిహోత్రము లేక ధుని నిర్వహించేవారు. తమ ఎడమ పక్కనున్న అడ్డచక్కపై చేయి ఉంచి బాబా తదేకంగా ధునికేసి చూస్తుండేవారు. దానికి పడమరగా నీటి కుండలుండేవి. వాటి పక్కనున్న గూటిలో ఆయన తమ చిలుమగొట్టాలు నుంచుకునేవారు. ఆయనకు కుడివైపు ఒక తిరుగలి ఉండేది. దానితో ఆయన తరచుగా గోధుమలు పిండిగా విసిరేవారు. అందుకోసం ఒక బస్తా నిండా గోధుమలు ఆయన పొగ పీల్చడానికి ఒక సంచిలో నాటుపొగాకు ఉండేవి. పడమటి గోడలో గూడుకు ఎదురుగా కూర్చొని తాము తెచ్చుకున్న భిక్ష ఒక కుండలో వేసి కలిపి ముద్దలు చేసేవారు. మొదట అతడి భక్తులకు అదే ప్రసాదంగా ఇచ్చి చివరకు తాము తినేవారు. ముస్లింలు నివేదన తెచ్చినప్పుడు ఆయన ఫాతిహా చదివించేవారు. ఒక్కొక్కప్పుడు తాము కూడా చదివేవారు. భక్తులు తెచ్చిన పూలు నింబార్కి ఎదురుగా వేలాడి తీసేవారు. మసీదు ముంగిట్లో ఎదురుగా ఒక తులసికోట స్థాపించారు. సాయి పంపే ప్రసాదం మతభేదం లేకుండా భక్తులందరూ తీసుకునేవారు. మత సామరస్యానికి రంగస్థలమైన మసీదుకు ఆయన ద్వారకామాయి అని పేరు పెట్టారు. ఆ పేరుకు అర్థం మతభేదం లేకుండా అందరికీ నాలుగు పురుషార్థాలకు ద్వారాలు తెరిచి ఉండేది అని స్కాందపురాణం చెప్పింది. అక్కడ ధుని ఎందుకు అని అడిగితే అందరి పాపాలు దహించడానికే అని సాయి చెప్పారు. కుల మత భేదాలకు అతీతమైనదే సాయి ధర్మమని ఆయన నివాసమైన ద్వారకామాయి సూచిస్తుంది. నాటి స్మృతులు శ్యామ ఇలా చెప్పాడు. నేనప్పుడు బడిలో టీచర్ను. ఆయనపై నాకు విశ్వాసం ఉండేది కాదు. రాత్రిపూట స్కూల్లోనే నిద్రించేవాడిని. మసీదులో బాబా ఒక్కరే ఉండేవారు. బడి కిటికీ నుంచి మసీదు కనిపించేది. అందరూ పిచ్చి పకీరనే సాయిని ఆ కిటికీలోంచి నేను గమనిస్తుండేవాడిని. అప్పుడప్పుడు మసీదు నుండి ఇంగ్లీషు హిందీ మొదలగు భాషల్లో ఎవరో మాట్లాడడం వినిపించేది. అది బాబాయే అయి ఉండాలి. కనుక ఆయన మహిమగలవాడన్న విశ్వాసం నాకు కలిగింది. సాయి కీర్తి వ్యాపించడం వలన ఒక సమస్య ఎదురైంది. కండపుష్టి గల మొహిద్దీన్ తంబూలి అనేవాడు షిరిడీ ప్రాంతంలో తమలపాకులు తాయెత్తులు అమ్ముకుంటుండేవాడు. అతనికి దివ్యశక్తులున్నాయని తలచి గ్రామస్తులు గౌరవిస్తుండేవారు. సాయి మహిమ వెల్లడవుతుంటే అతడు ఓర్వలేక ఒకనాడు షిరిడీలో తానైనా ఉండాలి లేక సాయి అయినా ఉండాలి అని తగవ పెట్టుకుని ఆ విషయం కుస్తీ పోటీలో తేల్చుకోవాలని చెప్పి బాబాపై కలిగబడ్డాడు. అతడిదే పైచేయి అయింది. నాటి నుండి ఆ షరతు ప్రకారమే సాయి గ్రామంలోకి రాకుండా ఇండి ఏటి ఒడ్డున తోపులో ఉండసాగారు. తాత్య వంటి భక్తులు ఆయనను అక్కడే సేవించుకునేవారు. వాళ్ళెంతగా బ్రతిమాలినా సాయి గ్రామంలోకి రాలేదు. ఒకరోజు అకస్మాత్తుగా తంబూలికి హృదయ పరివర్తన కలిగి ఒక మహాత్ముని దర్గా వద్ద సాత్వికంగా జీవించదలచి షిరిడీ విడిచి వెళ్ళిపోయాడు. అతని కండబలాన్ని బాబా ఆత్మబలము, ద్వేషాన్ని ప్రేమ జయించాయి. తర్వాత సాయి మరలా మసీదుకు వచ్చారు. 5 సంవత్సరాల తర్వాత మరొక సంఘటన జరిగింది. అహ్మద్నగర్ నుండి జహ్వర్ అలీ అనే ముస్లిం ఒకడు రహటా వచ్చాడు. అతడు పండితుడు, మంచి మాటకారి. త్వరలో అతడు ఆ గ్రామస్తులను ఆకట్టుకొని ముస్లింలకు ఒక ప్రార్థనా స్థలం కట్టించసాగాడు. కానీ అంతలో ప్రజలు అతని సంకుచితమైన మతదృష్టికి అసహ్యించుకొని ఆ ఊరు నుండి వెళ్ళగొట్టారు. ఆలీ పారిపోయి వచ్చి షిరిడీలోని మసీదులో తలదాచుకున్నాడు. కానీ తన కుబుద్ధిని ఎడవలేదు. మంచి మాటలతో భక్తులను ఆకట్టుకుని త్వరలోనే సాయి తన శిష్యుడని చెప్పసాగాడు. బాబా కూడా ఓరిమి వినయాలతో అలానే మెలగసాగారు. దీనిని ఆలి వాడుకోదలిచి బాబాను తీసుకుని వెళ్ళి రహటాలో ఉండసాగాడు. వాళ్ళిద్దరూ అప్పుడప్పుడు షిరిడీ వచ్చి వెళుతుండేవారు. భక్తులు అది భరించలేక బాబాను షిరిడీ తెచ్చుకోవడానికి రహటా వెళ్ళారు. అక్కడ ఈద్గా దగ్గర బాబా ఎదురై, ఈ ఆలి నన్ను ఎలాగూ పంపడు, అతడు పంపక నేను రాకూడదు, అతడు ముక్కోపి, మిమ్మల్ని చూస్తేనే విరుచుకు పడతాడు, అతడు వచ్చేలోగానే మీరు తిరిగిపోవడం మంచిది అన్నారు. అంతలో అతడు వచ్చి వారి తలంపు విని ఉగ్రుడయ్యాడు. చివరకు రాజీ కుదిరి గురు శిష్యులిద్దరినీ షిరిడీ తీసుకొచ్చారు.
త్వరలోనే ఆలీ ప్రవర్తన నచ్చని భక్తులు అతనికి దేవీదాసుకు వేదాంత చర్చ పెట్టారు. అందులో యువకుడైన దేవీదాస్ ముందు వృద్ధుడు పండితుడైన ఆలీ పరాభవం చెంది మరురోజే ఎవ్వరికీ చెప్పకుండా బీజాపూర్కు వెళ్ళిపోయాడు. తర్వాత ఒకప్పుడు అతడు పశ్చాత్తాపం చెంది భక్తి శ్రద్ధలతో బాబాను దర్శించాడు. బాబా మాత్రం అతనితో ఎంతో ప్రేమగా వ్యవహరించారు. ఆయన మొదటి నుండి సాధువుకి ఎంత నమ్రత ఓరిమి ఉండాలో తమ ప్రవర్తన ద్వారా తెలుపుతూనే ఉన్నారు. రమణ మహర్షి చెప్పినట్లు జ్ఞానిని జ్ఞానే గుర్తుపట్టగలడు. కానీ ఆలీ గ్రహించడానికి అంతకాలం పట్టింది. ప్రేమ ఓరిమలతో కూడిన సత్యమే జయించింది. దేవీదాసు ఆ పరిసర గ్రామాలలో వైద్యం చేస్తుండేవాడు. ఒకనాడు అతనిని సాయి స్త్రీలకు సాధువు ఎంతో దూరంగా ఉండాలి అని మందలించారు. కారణమేమో ఎవరికీ తెలియలేదు. కొద్ది రోజుల తర్వాత ఒక శ్రీమంతురాలు అతని గురించి దుష్ప్రచారం చేస్తానని బెదిరించి అతనిని లోబరుచుకున్నది. అప్పుడు సాయి మాటలకు అర్థమేమో తెలిసి అతడు ఆ ప్రాంతమే విడిచి వెళ్ళిపోయాడు. జానకీదాస్ మాత్రం సాయి హెచ్చరికలను జాగ్రత్తగా పాటించేవాడు. చివరకు అతడు షిరిడీ నుండి వెళ్తుంటే భక్తులు అతనికి ఘనమైన వీడ్కోలు చెప్పారు. అప్పుడు అతని దివ్య వర్చస్సు వెలుగు రూపంలో మారుతి విగ్రహంలో లయమైంది. 2వ అధ్యాయం సమాప్తం. ఓం సాయిరాం.